హలో ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ ఓజీ వర్సెస్ దేవరా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు రీసెంట్గా దేవరా రిలీజ్ డేట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్ చాలా ఇళ్ళకి క్లాష్ అవుతున్నారని తేలింది సో ఈ వీడియోలో ఓజీ అండ్ దేవరా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఎట్ ప్రెసెంట్ స్టార్ట్ డమ్లో ఎవరు డామినేట్ చేస్తున్నారు ఎవరి రేంజ్ ఎంత అని మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవ వీడియో పవన్ అన్న కెరీర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఆంటెక్స్పెక్టెడ్ ఫ్లికోజీ పవన్ కళ్యాణ్ కెరీర్లో టాప్ త్రీ మోస్ట్ టైప్ మూవీస్ తీస్తే అందులో ఓజీ ఖచ్చితంగా ఉంటుంది ఈవెన్ మనం హై ఫైజ్ ఓజియా దేవరణ అంటే యాబ్సల్యూట్లీ ఓజీని అంటాం బస్ ఆరెంజ్లో ఉంది మరి బిజినెస్ ఆ బస్కి న్యాయం చేస్తుందా నైజాంలో ఓజిని నలభై రెండు నుండి నలభై ఐదు కోట్ల కొంటున్నారు ఇది గుడ్ నెంబరే కానీ హ్యూజ్ నెంబర్ అయితే కాదు బికాస్ రీసెంట్ రీజినల్ ఫిల్మ్ గుంటూరుకారం నలభై రెండు కోట్లకు కొన్నారు ఇది దానికంటే పెద్ద బడ్జెట్ అండ్ మోస్ట్ అవేటెడ్ వన్ మినిమం యాభై కోట్లు అవ్వాల్సింది ఇంకా దేవర తారకన్న కెరీర్లో లాంటి హిట్ తర్వాత పడుతున్న సినిమా అయినా కూడా అనుకున్నంత రేంజ్ బదిలేదు డ్యూ టు కొరటాల బ్యాడ్ టైమ్ ఒకవేళ ఆచార్య పడకపోయి ఉంటే అండ్ రీసెంట్ కాంట్రవర్సీస్ లేకపోయి ఉంటే జనతా గ్యారేజ్ కాంబోలో బాగా ఉంటుండే బట్ బ్యాడ్ లక్ స్టిల్ దేవర కోసం ఫ్యాన్స్తో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనుకోండి అయినా దేవరా నైజామ్ లో నలభై రెండు కోట్ల బిజినెస్ జరుపుకుంటుంది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఓజీ తారకన్న నైజాంలో కొంచెం వీక్ మనకు తెలుసు అయినా కూడా నలభై రెండు కోట్లు అంటే ఉన్న హైప్కి భారీ నంబర్ అయ్యింది దట్టు పవన్ కళ్యాణ్ ఫిలింకి ఫర్ అంటే చాలా గ్రేట్ కమింగ్ టు సీడెడ్ పవనన్న మార్కెట్ సీడెడ్లో స్టేబుల్ ఉంటుంది సో పైగా ఓజీ మాస్ ఫిలిం కాదు కాబట్టి పదహారు నుండి పద్దెనిమిది కోట్లు కోట్ చేస్తున్నారు అక్కడ విచ్ ఈజ్ సూపర్ ఇంకా దేవరా సీడెడ్లో తారకన్న మాస్ రేంజ్ తెలుసు కదా దాంతో ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు కోట్లకు వెళ్తున్నాయి రైట్స్ విచ్ ఈస్ హ్యూజ్ అండ్ టాప్ టు బిజినెస్ ఆఫ్ ద ఆర్ పెద్ద టార్గెట్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కానీ బ్రేక్ ఏమైనా అవ్వదు ఇంకా ఆంధ్ర టోటల్గా రెండు సినిమాలకు ఆల్మోస్ట్ ఈక్వల్గా కోట్ చేసే ఛాన్స్ ఉంది యాభై నుండి యాభై ఐదు కోట్లకు వెళ్తాయి రైట్స్ రెండు సినిమాలకి కమింగ్ టు ఓవర్సీస్ నాకు షాకింగ్గా అనిపించింది ఓవర్సీస్లో ఓజీకి ఎందుకంత తక్కువ కోట్ చేస్తున్నారని పద్దెనిమిది కోట్ల బిజినెస్ జరుగుతుంది అక్కడ చాలా గ్యాప్కి పవన్ అన్న నుండి హైప్ ఫిలిం అండ్ యాక్షన్ ఫిలిం అండ్ వేరియస్ లాంగ్వేజెస్ అయినా కూడా ఎందుకు తక్కువైందనుకుంటున్నారు దేవరకి ఉన్న హైప్ మార్కెట్ కంటే ఎక్కువైంది అక్కడ ఏకంగా ఇరవై ఏడు కోట్లు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్యూర్ హిట్ టాక్ పడాల్సిందే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వాలంటే ఇంకా నార్త్ చూస్తే ఎన్టీఆర్కి ఆర్తో ఫేమ్ వచ్చింది కాబట్టి అక్కడ ఇరవై కోట్ల వరకు బిజినెస్ జరగవచ్చు బేస్డ్ ఆన్ ప్రమోషన్స్ కొంచెం తగ్గొచ్చు అది పెరగొచ్చు అండ్ ఓజీ పవన్ అన్నకి ఫస్ట్ ఫిలిం కాబట్టి బయట అంతలా వెళ్ళవు మోస్ట్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ క్రోర్ అవ్వచ్చు సుజిత్ సాహో ద్వారా తెలుసు కాబట్టి చూడాలి ఎంత తగ్గుంటారో సో వరల్డ్ వైడ్గా ఇంక్లూడింగ్ కేరళ కర్ణాటక ఓజీది నూట యాభై కోట్ల వరకు అవ్వచ్చు అండ్ దేవరాది ఇంక్లూడింగ్ ఆల్ నూట డెబ్బై ఐదు నుండి నూట ఎనభై కోట్ల అవ్వచ్చు కొంచెం అటు ఇటు సో బిజినెస్లో దేవరా క్లీన్ కామెనెంట్స్ చూపించింది ఓజీ పైన ఎంతైనా రెండు సినిమాలు భారీ హైప్తో భారీ హంగామాతో రిలీజ్ అవుతాయి ఓజీ పాజిటివ్ టాక్తో రెండు వందల నుండి రెండు వందల ఇరవై కోట్ల షేర్ కొడుతుంది సిమిలర్లీ దేవరాక్ హిట్ టాక్ పడితే నార్త్లో క్లిక్ అవుతే రెండు వందల యాభై కోట్లకు ఒక్క రూపాయి తగ్గదు ఓజీ నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ కొడితే దేవర ఐదు వందల కోట్లు టచ్ అవ్వచ్చు రెండు సినిమాలకు థర్టీన్ డేస్ గ్యాప్ అంతే ఓజీకి కొంచెం లాంగ్ రన్ ఎఫెక్ట్ పడుతుంది దేవరకు మంచి టాక్ పడితే అండ్ ఫెస్టివల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది దేవరకి బిగ్ నెంబర్స్ పెట్టడానికి సో ఈ క్రేజీ క్లాష్ ఎలా ఉంటుందో ఎవరు సత్తా చూపిస్తారో చూడాలి రెండు సినిమాలు పెద్ద హైట్స్ అవ్వాలని అయితే విష్ చేద్దాం సో అది గైస్ మ్యాటర్ ఓజీ వర్సెస్ దేవర క్లాష్ అండ్ బిజినెస్ ఆస్పెక్ట్ డీటెయిల్స్ మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి క్లాష్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అలానే మీ మోస్ట్ ఎవరేటెడ్ మూవీని మీ ఫేవరెట్ హీరోని మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్